5 to 6 years ముందు వరకు డిజైనర్ స్టఫ్ అనేది ఓన్లీ కొంతమందికి అందుబాటులో ఉండేది. సో అందుకే ఈ షో ద్వారా మీకు మంచి డిజైనర్ వేర్, మన సిటీలో ఉన్న డిజైనర్ వేర్ కానీ లేకపోతే డిజైనర్ లాంచెస్, డిజైనర్ స్టోర్స్ ఇవన్నీ ఈ షో ద్వారా మీకు చూపించబోతున్నాం. సో ఈరోజు నేను దీప్తి గణేష్ ఈ బొటీక్ వచ్చేసాను. ఇక్కడ లవ్లీ కలెక్షన్ ఉంది, మీరు చూడండి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్. లెట్స్ టాక్ టు ద డిజైనర్ దీప్తి. అసలు తన యుఎస్పి ఏంటి, తన దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉంది, కస్టమైజ్ ఎలా చేస్తారు అన్నీ తెలుసుకున్నాము. బట్ లోపలికి వెళ్ళి ఫస్ట్ కలెక్షన్ చెక్ చేద్దాం. Hi Deepthi Ganesh, Hi, how are you? I'm good, how are you? Really good. And you have such a lovely collection, telsa full fida ayipoyanu, and this gown is like too good. You look amazing. Thank you so much. And mottham anta tirigi chusanu, you have beautiful place, everything anni chala bonne. Especially I like this so much. There are so many beautiful reasons to be happy, and all you need is love. Very nice. చాలా బాగా చేశారు ఇంటీరియర్, ఎవ్రీథింగ్ అన్నీ మీరే చేశారా? ఎస్, డిజైనింగ్ ఆఫ్ క్లోత్స్ నేను చేశాను, ఇంటీరియర్ ఇస్ డన్ బై మై హస్బెండ్. ఇట్స్ ఆసమ్. అసలు ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చాలా బాగా చేశారు. అండ్ యూ లుక్ సో యంగ్. అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇదంతా? ఇది స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అవుతుందండి. సో బిఫోర్ దాట్ ఐ వాజ్ అన్ ఇంజనీర్. సో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సీ అండ్ దెన్ అది స్టాప్ చేసి ఐ థాట్ ఐ షుడ్ పర్స్యూ మై ఇంట్రెస్ట్ అండ్ దాట్స్ వెన్ ఐ డిడ్ మై ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్ లండన్ అండ్ దెన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. పెళ్ళి అయిన తర్వాత వీ స్టార్టెడ్ దిస్. అండ్ నేను కలెక్షన్ మొత్తం చూసా, మీకు లైట్ కలర్స్ అంత ఇష్టమా? ఐ లైక్ సంథింగ్ వెరీ ప్లెజెంట్ అండ్ ఇప్పుడు పేస్టల్స్ ఆర్ ఆల్సో ఇన్ ఫ్యాషన్, సో వీ గో బై ది సీజన్. వన్ మోర్ థింగ్, నీ డ్రెస్ కూడా సూపర్ ఉంది, చాలా బాగుంది, వెరీ నైస్. అంటే సింపుల్గా ఉంది, ఎలిగెంట్గా ఉంది, వెరీ నైస్. పార్ట్ ఆఫ్ అవర్ సమ్మర్ కలెక్షన్ మేము చేసేది, క్యాజువల్ క్లోదింగ్ లైన్. సో వి డూయింగ్ లాట్ ఆఫ్ కలెక్షన్, ప్రింట్స్లో చేస్తున్నాము, ప్రింట్ సిల్క్స్ మీద చేస్తున్నాము, కాటన్స్ మీద చేస్తున్నాము ఫర్ ది సమ్మర్ సీజన్. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు, దే కాంట్ అఫోర్డ్ టూ మచ్ కదా. సో వాళ్ళకి అంటే వాళ్ళు ఒక ప్రైజ్ ఇచ్చి మాకు ఈ ప్రైజ్లోనే ఈ డిజైన్ కావాలంటే, ఇస్ దట్ పాసిబుల్? వీ డూ దాట్. అంటే దాంట్లో చేంజెస్ ఉంటాయి కదా, సో వీ టెల్ దెమ్. అంటే ఎగ్జాక్ట్ సేమ్ కాదు, బట్ వీ కెన్ డూ సంథింగ్ విచ్ ఇస్ సిమిలర్. వీ ఆల్సో హ్యావ్ ఒక బేసిక్ ప్రైజ్, సో ఎనీథింగ్ అబౌట్ దాట్ వీ డూ. సో ఇప్పుడు లేటెస్ట్గా ఏ టైప్ ఆఫ్ అంటే డిజైన్స్ కానీ లేకపోతే మటీరియల్ ఏది ప్రిఫర్ చేస్తున్నారు? ఇప్పుడు యాక్చువల్లీ క్యాజువల్స్లో అయితే చాలామంది దే గోయింగ్ ఫర్ ప్యాటర్న్స్. ఇది వరకు ఎంబ్రాయిడరీ వాజ్ ఇన్ ఫ్యాషన్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఎంబ్రాయిడరీస్ ఏంటంటే చాలా ఫ్యాషన్లో ఉంటుంది, ఏది చేయించుకున్నా ఎంబ్రాయిడరీ ఈజ్ అ మస్ట్. సో ఇప్పుడు ఏంటంటే దే ఆర్ ఆప్టింగ్ ఫర్ ప్యాటర్న్స్, సమ్ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్, అలా. అంటే దే డు నాట్ వాంట్ టూ మచ్ హెవీ,
ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ అంత హెవీ కాదు, అంత జాజీగా కాదు, సంథింగ్ విచ్ ఇస్ ఎలిగెంట్ అండ్ దెన్ ప్యాటర్న్ స్టైలిష్ అట్ ది సేమ్ టైమ్. ఏంటంటే బయట మనకు దొరికేవి కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్, అలా చాలామంది క్యాజువల్స్ వేసుకుంటారు. ఇది వరకు ఓన్లీ అకేషన్స్ ఉన్నప్పుడు, వెడ్డింగ్స్ అప్పుడు కానీ, అలాగా దే యూస్ టు గో ఫర్ కస్టమైజేషన్. బట్ ఇప్పుడు క్యాజువల్స్లో కూడా దే ఆర్ ఆప్టింగ్ ఫర్ కస్టమైజేషన్ అలాట్. సో స్పెషలీ మనకి కుర్తీస్ అలాంటివి వచ్చేసరికి ఎవ్రీవేర్ ఇట్స్ ది సేమ్ బ్రాండ్స్. సో అవేంటంటే ది ఛాన్సెస్ ఆఫ్ ఫైండింగ్ ది సేమ్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్ ఇస్ మోర్. సో వాళ్ళు అలాంటప్పుడు వీ వాంట్ గో ఫర్ క్యాజువల్స్, నాట్ టూ ఎక్స్పెన్సివ్, వీ డు నాట్ వాంట్ టూ మచ్ ఆఫ్ ఇది. సో ఇప్పుడు సమ్మర్స్ ఉన్నాయనుకోండి, చాలామంది కాటన్స్లో చేయించుకుంటున్నారు. కాటన్స్లో అంత యూనిక్ ప్యాటర్న్స్ యూ డోంట్ గెట్ దెమ్ ఇన్ రెడీమేడ్స్. ఇదివరకు కాటన్స్ ఉంటే ఇట్స్ ఆల్వేస్ కుర్తీస్ ఉండేవి, సల్వార్ టాప్స్ ఉండేవి అంతే. బట్ ఇప్పుడు కాటన్స్లో వీ డూయింగ్ మంచి వెస్ట్రన్ స్టైల్ ట్యూనిక్స్ చేస్తున్నాము, వన్ పీస్ ఆఫీస్ వేర్ చేస్తున్నాము, వీ డూయింగ్ బిజినెస్ ఫార్మల్స్ చేస్తున్నాము, ఎవ్రీథింగ్ ఇన్ హ్యాండ్లూమ్స్ చేస్తున్నాం. ఓకే దీప్తి, 4 ఇయర్స్ అయింది కదా స్టార్ట్ చేసి. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు చూస్తే ఎలాంటి డిఫరెన్స్ ఉందంటే జనాల్లో వాళ్ళ మైండ్ సెట్లో ఫ్యాషన్, అంటే వాట్ ఈస్ ఫ్యాషన్ అకార్డింగ్ టు దెమ్, అండ్ ఎలాంటి చేంజెస్ వచ్చాయి అసలు? ఇదివరకు లైక్ 5 ఇయర్స్ అలా ఐ మీన్ బ్యాక్ వెళ్తే బ్రైట్ కలర్స్ వర్ ఇన్ ఫ్యాషన్, బ్రైట్ కలర్స్ కాంట్రాస్ట్ అది చాలా ఫ్యాషన్లో ఉండింది. చాలామంది వెన్ దే హ్యావ్ వెరీ గుడ్ ఫెయిర్ స్కిన్ టోన్ అలా ఉంటే దే యూస్ టు గో ఓన్లీ ఫర్ బ్రైట్ షేడ్స్, అంటే బ్రైట్ షేడ్స్ బాగా అనిపిస్తాయి అలా అని. బట్ ఇప్పుడు ఏంటంటే యూ సీ ఇట్స్ అ కంప్లీట్ చేంజ్. పేస్టల్స్ ఆర్ ఇన్ ఫ్యాషన్ పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. ఇదివరకు బ్రైట్స్ నెవర్ యూస్ టు వేర్ లైట్ షేడ్స్, రెడ్స్ మరూన్స్ గ్రీన్స్ బ్లూస్ అవన్నీ బాగా ఫ్యాషన్లో ఉండేవి. సో పట్టు శారీస్కి ఎస్ ఇట్ స్టిల్ వర్క్స్, బట్ ఇప్పుడు బ్రైడ్స్ని చూస్తే యూ ఫైండ్ దెమ్ వేరింగ్ సిల్వర్ విత్ గ్రే కాంబినేషన్స్ అండ్ దెన్ పేల్ పింక్స్ విత్ సిల్వర్ జరీ కాంబినేషన్స్ అలాంటివన్నీ. దట్స్ లైక్ అ వెరీ వాట్ యూ సే డ్రాస్టిక్ చేంజ్. ఓకే, సో ఇంత మాట్లాడుకున్నాం కదా, ఒకసారి వెళ్ళి దగ్గర నుండి మొత్తం కలెక్షన్ చూద్దామా? ఓకే దీప్తి, దిస్ లైక్ లవ్లీ కలర్, అమ్మాయిలు అందరూ చచ్చిపోతారు పింక్ అంటే. ఇట్స్ లైక్ రియలీ గుడ్, అంటే 2 షేడ్స్ ఉన్నాయి పింక్లోనే అండ్ ఇట్స్ రియలీ బ్యూటిఫుల్, చాలా అంటే చాలా బాగుంది. సో అసలు ఏం వర్క్ ఇది? ఇది పింక్లో కూడా దిస్ ఇస్ అ నైస్ లైట్ షేడ్ అండి, బ్లష్ షేడ్ లాగా. సో దిస్ ఇస్ అ లేయర్డ్ గౌన్, కంప్లీట్ నెట్లో చేసాం మేము అండ్ పైన ఎంబ్రాయిడరీ వచ్చేసి వీ హావ్ డన్ ఇన్ నైస్ సీక్వెన్స్లో చేసాం, అన్లైక్ మన గోల్డ్ కంప్లీట్ సిల్వర్ అలా కాకుండా. సో ఇది పింక్ కాబట్టి పింక్లోనే లైట్ షేడ్ అండ్ దెన్ పింక్కి సెట్ అయ్యేటట్టు మంచి లైట్ బ్లూ, సో అలా కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ చేసాం. సో దిస్ ఇస్ లైక్ అ పార్టీ వేర్ అండ్ దెన్ దిస్ హ్యాస్ వెరీ నైస్ ఫ్లేర్ కూడా. మీరు చూస్తే దిస్ హ్యాస్ క్లోజ్ టు 20-22 మీటర్స్. ఓ బట్ ఇట్స్ స్టిల్ వెరీ లైట్ వెయిట్. యా, చాలా లైట్ ఉంది అసలు తెలియదు. ఇది ఆల్మోస్ట్ మనం 3-4 లేయర్స్ ఉన్నాయి దీంట్లో, లేయరింగ్ చేసాం, అసిమెట్రికల్ లేయరింగ్ చేసాము సో దాట్ ఇట్ హ్యాస్ నైస్ బౌన్స్ వేసుకున్న తర్వాత కూడా. అండ్ దెన్ పైన మీరు వర్క్ కూడా చూస్తే ఎక్కడ ఇట్స్ నాట్ గాడీగా లేదు. సో ఇది జస్ట్ నార్మల్ పార్టీస్కి వేసుకోవాలన్నా కానీ కలర్ కాంబినేషన్స్ లైక్ రియలీ గుడ్. ఎస్, ఇట్స్ వెరీ సటిల్. సో పేల్ కలర్ సీక్వెన్స్ యూస్ చేసాం. సో ఇదే మీకు ఈ కైండ్ ఆఫ్ లేయరింగ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్రైడ్స్కి రిసెప్షన్ కావాలి అంటే వీ సజెస్ట్ హెవీ ఎంబ్రాయిడరీ సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు దిస్ ఫ్లేయర్ ఇస్ కంప్లీట్లీ ప్లెయిన్. సో నార్మలీ రిసెప్షన్కి అలా కావాలి అంటే కొంచెం వీ డూ మేబీ అ కైండ్ ఆఫ్ నైస్ స్పార్కిల్ కైండ్ ఆఫ్ థింగ్ ఆన్ లేయర్. సో అది లేయర్స్ వేరియేషన్ కూడా చూపిస్తుంది, అట్ ది సేమ్ టైమ్ కొంచెం హెవీ వర్క్ బట్టి యూ కీప్ చేయింగ్ కస్టమైజ్. సో దిస్ ఇస్ మోర్ ఆఫ్ లైక్ ఈజీ టు క్యారీ, లైక్ పార్టీ వేర్ లాగా చేసాం. ఓకే, రియలీ నైస్. ఎంత ఉంటుంది కాస్ట్ దీనిది? మెయిన్ లాంగ్ గౌన్స్ వీ డూ స్టార్టింగ్ ఫ్రమ్ 15,000. దిస్ ఇస్ సమ్వేర్ క్లోజ్ టు 25,000. ఓకే, ఇట్స్ బ్యూటిఫుల్, నైస్. దిస్ ఇస్ డన్ ఇన్ అ కాంబినేషన్ ఆఫ్ మంగళగిరి కాటన్ అండ్ దెన్ ఇక్కత్ అండ్ దాని మీద మేము వీ హావ్ డన్ సమ్ సింపుల్ ఎంబ్రాయిడరీ చేసాం. నార్మలీ మంగళగిరి కాటన్స్ అంటే చాలామంది జస్ట్ సల్వార్ సెట్స్ లాగా విత్ దుపట్టా అలా వేసుకోవాలి అనుకుంటారు. దట్స్ క్వైట్ బోరింగ్ కూడా, నార్మల్ కాలేజ్ గోయింగ్ వాళ్ళు దే డోంట్ ప్రిఫర్ అలాంటివి. సో దిస్ ఇస్ వన్ పీస్
ఇది వి హావ్ డన్ ఇన్ అసిమెట్రికల్ కట్ చేసాము. దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ సమ్మర్స్ అండ్ ఆల్సో మీకు మంచి స్టైలిష్గా కూడా ఉంటుంది. ఇది పిట ప్యాన్ కాలర్ చేసాము అండ్ దెన్ అది కత్లో చేసాము. సో అది మ్యాచ్ అవ్వటానికి వి హావ్ డన్ చిన్న ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ చేసాము అండ్ దెన్ ఇట్ హ్యాస్ అ నైస్ ప్యాటర్న్ ఆన్ ది స్లీవ్ కూడా. సో ఇది మీరు యూ కెన్ వేర్ ఇట్ యాజ్ అ వన్ పీస్ వేసుకోవచ్చు అండ్ దెన్ లెగిన్స్తో వేసుకోవచ్చు, జీన్స్తో వేసుకోవచ్చు, ఎలా అయినా మీరు పేరప్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా ఓన్లీ బ్లూ వేస్తే ఇంత లుక్ రాదు, బట్ యూ గేవ్ అ స్టైలిష్ లుక్ టోటలీ. వావ్, ఇది కూడా చాలా బాగుంది. నాకు చిన్నప్పుడు యూనిఫామ్ గుర్తొస్తుంది చూస్తుంటే. ఇది ఇక్కత్లో చేసాము. సో ఇక్కత్లో లైక్ నేను వేసుకున్నది కూడా ఇట్స్ డన్ ఇన్ బాక్స్ ప్లీట్స్. సో సింపుల్ బాక్స్ ప్లీట్స్ అండ్ దెన్ సింపుల్ కాలర్తో చేసాము. ఇది యూజువలీ వైట్ బెల్ట్తో కానీ అలా ఏమైనా పేరప్ చేసుకుంటే ఇట్ లుక్స్ వెరీ స్టైలిష్ అండ్ వెరీ కంఫర్టబుల్ కూడా మీకు సమ్మర్స్లో. సింగిల్ పీస్ అయితే ఎస్, ఇది లైక్ జస్ట్ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు. ఇదే మీరు యూ వాంట్ టు హ్యావ్ ఇట్ యాజ్ అ కుర్తీ లాగా కావాలి అంటే ఏ లైన్లో చేయొచ్చు అండ్ దెన్ వీ కెన్ డూ సమ్ స్లీవ్స్ విత్ కఫ్స్. వీ కస్టమైజ్ క్యాజువల్స్ కూడా, వీ కస్టమైజ్ యాజ్ పర్ క్లయింట్స్ రిక్వైర్మెంట్ బట్టి. కాటన్స్ వీ డూ స్టార్టింగ్ ఫ్రమ్ 2500. వాటిలో మనం ప్యాటర్న్స్ చేసుకోవచ్చు. వీ కెన్ డూ అ మిక్స్ అండ్ మ్యాచ్, లైక్ జస్ట్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నా కానీ దాంట్లో మేబీ విత్ సమ్ బ్లాక్ ప్రింట్ ఉన్న కాటన్స్తో ఆర్ ఇక్కత్ కాంబినేషన్. మంగళగిరిస్ మనకి ఎప్పుడు మంగళగిరి కాటన్స్ అన్నీ ప్లెయిన్స్లో వస్తాయి. సో ఆ ప్లెయిన్స్తో వచ్చిన దాంతో సమ్ హైలైట్స్ కోసం వీ యూజ్ ఇక్కత్ ప్రింట్స్ కానీ లేకపోతే బ్లాక్ ప్రింట్, స్క్రీన్ ప్రింట్ అలా ఉన్నావు కానీ వీ డూ కాంబినేషన్. డ్రెస్ మొత్తం ప్లెయిన్ ఉన్న స్లీవ్స్లో ఫుల్ ప్రింటెడ్ స్లీవ్స్ ఇచ్చి అండ్ దెన్ సమ్ ఫ్యాన్సీ బటన్స్ ఆర్ స్లీవ్స్లో బెల్ స్లీవ్స్ అలా. దిస్ ఇస్ ఆల్ లైక్ టోటలీ ఒక స్టైలిష్ లుక్ ఇచ్చేస్తారు. నైస్. ఇది కూడా చాలా బాగుంది, ఎస్పెషల్లీ వెడ్డింగ్కి కానీ లేకపోతే గ్రాండ్ ఒకేషన్స్ ఉన్నప్పుడు వేస్తే అద్దరిపోతుంది. సో దీని గురించి చెప్పవా? ఇది లేయర్డ్ లెహెంగా. సో వైన్ షేడ్లో చేసాము. ఇప్పుడు వైన్ షేడ్ ఇట్స్ ఇన్ ఫ్యాషన్ అండ్ దెన్ బ్లౌజ్ వచ్చేసి మంచి పేల్ పింక్లో చేసాము. సో దిస్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ యాంటిక్ అండ్ గోల్డ్ ఎంబ్రాయిడరీ చేసాము. దుపట్టా వచ్చేసి నెట్. సో బ్లౌజ్ అండ్ స్కర్ట్ రా సిల్క్లో చేసాము. మీరు స్కర్ట్ చూస్తే ఇట్స్ కంప్లీట్లీ డన్ ఇన్ కట్ వర్క్. సో మంచి దట్ సాటిన్. సో కంప్లీట్ జర్దోజీ వర్క్లో ఉంది. జర్దోజీ అండ్ గోల్డ్, లైట్ గోల్డ్ అండ్ యాంటిక్ కాంబినేషన్లో చేసాము. కంప్లీట్ గోల్డ్ యూజ్ చేసినా బాగా గాడీ అయిపోద్ది. సో అది బ్యాలెన్స్ చేయటానికని యాంటిక్ లైట్ గోల్డ్ యూజ్ చేసి వి హావ్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్. సో వైన్ షేడ్ కూడా ఏంటి అంటే ఇట్స్ లైక్ మీకు ఇట్స్ ఇట్స్ రేర్ షేడ్. లైక్ చాలామంది బ్రైడ్స్ ఏంటంటే రెడీ టు పిక్ లెహెంగాస్ అలా చేసుకుంటే సేమ్ కలర్స్ వాళ్ళు వేసుకునే లోపలే వేరే వాళ్ళు అది వేసేసుకుంటారు. సో ఆ కైండ్ ఆఫ్ అంటే యూనిక్గా యూనిక్నెస్ అనేది మిస్ అవుతుంది. సో దాని గురించి అని కలర్స్ చూస్ చేసుకునేవి కూడా మంచి రేర్ కలర్స్, ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి సెట్ అయ్యే కలర్స్. చాలామంది థీమ్ బేస్డ్ కూడా చేయించుకుంటున్నారు. మా డెకర్ అంతా ఇలా ఉంటుంది. సో వాట్ కలర్ డూ యూ సజెస్ట్? అది మాకు కూడా సెట్ అయ్యేది. అండ్ దెన్ మై ఫియాన్సే ఈజ్ వేరింగ్ దిస్, సో వాట్ కలర్ డూ యూ థింక్ విల్ కాంప్లిమెంట్? డూ వీ గో విత్ సేమ్ కలర్ కోఆర్డినేషన్ వెళ్ళాలా ఆర్ కాంప్లిమెంట్ చేసే కలర్స్ వేసుకోవాలా అలా. సో బ్లౌజ్ కూడా మొత్తం వీ హావ్ డన్ ఫుల్ స్లీవ్స్. స్లీవ్స్ వచ్చేసి నెట్లో చేసాము. సో ఇట్స్ ది కంప్లీట్ సేమ్ ఎంబ్రాయిడరీ ఆల్ త్రూ స్లీవ్స్ చేసాము. అండ్ దెన్ బ్లౌజ్లో మీరు చూస్తే మనకి లెహెంగాకి మ్యాచ్ అయ్యేటట్టు ఫ్లవర్స్ అదంతా కూడా సేమ్ షేడ్లో చేసాము. అండ్ దెన్ స్కర్ట్ ఆల్ త్రూ స్కర్ట్ మనం మంచి బూటీస్ ఇచ్చాము. అండ్ దెన్ కిందకు వచ్చేసరికి హెవీగా వీ హావ్ డన్ కంప్లీట్ జర్దోజీ వర్క్ చేసాము. అండ్ దెన్ అది కూడా కట్ వర్క్. ఆ కట్ వర్క్ డీటెయిలింగ్ తెలియడానికి లోపల వీ హావ్ యూజ్డ్ ప్లెయిన్ సాటిన్ బ్యాకింగ్ యూజ్ చేసాం. సో లెహెంగా అండ్ బ్లౌజ్ హెవీగా ఉంది కాబట్టి దుపట్టా వీ కెప్ట్ ఇట్ సింపుల్. కట్ వర్క్ బార్డర్స్ ఇచ్చాము అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ది దుపట్టా ఇస్ ప్లెయిన్.
సో ఇది దిస్ ఇస్ లైక్ లిటిల్ లాంగర్ బ్లౌజ్. సో ఇది మీరు హాఫ్ సారీ లాగా డ్రేప్ చేసుకోవచ్చు ఆర్ యూ వాంట్ టు వేర్ ఇట్ యాజ్ అ క్రాప్ టాప్, అలా కూడా క్యారీ చేయొచ్చు. కలంకారీ ఇస్ మై ఫేవరెట్, ఎనీ డే వేసుకోవచ్చు, బోర్ కొట్టదు, అండ్ ఇట్ గివ్స్ ఎలిగెంట్ అండ్ క్లాసీ లుక్ కదా. సో దీంతో ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు అండ్ ఇట్స్ రియలీ ఆసమ్, వెరీ నైస్ ఇట్ ఇస్. సో కలంకారీతో వీ ట్రై డూయింగ్ దిస్ లాంగ్ గౌన్. కలంకారీ లాంగ్ గౌన్స్ అంటే మొత్తం ఆల్ ఓవర్ ప్రింటెడ్ లాగానే అలా సేమ్ వస్తుంది, పైన సేమ్ వస్తుంది, అండ్ దెన్ అది కంప్లీట్ కాటన్లో ఉంటుంది. దట్స్ ఓకే ఫర్ క్యాజువల్ వేర్ అలా, అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. సో మేము కలంకారీలో వై నాట్ అ పార్టీ వేర్, అది కలంకారీ కాటన్లో. రా సిల్క్ మీద చూస్తే మీరు మంచి లైట్ బ్రౌన్ షేడ్స్ ఆ కైండ్ ఆఫ్ షేడ్స్ ఫ్లవర్స్ చేసాము, అండ్ దెన్ వైట్ సీక్వెన్స్, అండ్ దెన్ నైస్ థ్రెడ్ వర్క్ చేసాము. సో అండ్ దెన్ దిస్ ఇస్ ఆఫ్ షోల్డర్. సో ఆఫ్ షోల్డర్ ఏంటంటే ఇట్స్ లైక్ ఇప్పుడు ఇట్స్ ఇన్ ఫ్యాషన్, ఇట్స్ వెరీ స్టైలిష్. సో మీరు వేసుకున్నది కూడా ఆఫ్ షోల్డర్. సో ఆఫ్ షోల్డర్ విత్ సమ్ కొంచెం హెవీ వర్క్ ఆన్ ది షోల్డర్స్ చేసాము, అండ్ కింద వచ్చేసి దిస్ ఇస్ కలంకారీ కాటన్. కాటన్లో మేము వన్ సైడ్ టక్స్ చేసాం, ఇట్స్ లైక్ లాంగ్ గౌన్ లాగా. సో దిస్ ఇది పార్టీ వేర్ గౌన్ లాగా కూడా ఇట్ వర్క్స్ వెరీ వెల్. సో అంత హెవీ కాదు, నాట్ టూ హెవీ టు క్యారీ, అండ్ సమ్మర్ ఫ్రెండ్లీ, అట్ ది సేమ్ టైం మంచి స్టైలిష్గా కూడా ఉంటుంది. అండ్ దిస్ హ్యాస్ వెరీ నైస్ ఫ్లేర్, మీరు చూస్తే దిస్ హ్యాస్ క్లోజ్ టు 5.5 meters ఫ్లేర్, బట్ ఇట్స్ అగైన్ లైట్ వెయిట్. యా లైట్ వెయిట్, అండ్ చూడటానికి కూడా చాలా క్లాసీ ఉంది, అండ్ ఇట్స్ అ పార్టీ వేర్ కదా. ఇట్స్ అ పార్టీ వేర్, అండ్ కలంకారీస్లో ఎక్కువ మనకి పెద్ద పెద్ద డిజైన్స్ అలా టూ మెనీ కలర్స్ ఉంటాయి. మేము కొంచెం సోబర్ లుక్ ఉండాలి అని కొంచెం బ్లాక్ బేస్ ఉన్న దాని మీద చిన్న ఫ్లవర్స్ ఉన్నవి, సో ఆ కైండ్ ఆఫ్ డిజైన్ చూస్ చేసుకోవాలి. సో దట్టు ఈ సీజన్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, హాయిగా నైస్. సో కాస్ట్ ఎంత దీనిది? ఇది మీకు 16,000 పడుతుంది అండి. వా నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి, ఇట్ వాజ్ లవ్లీ మీటింగ్ యూ అండ్ వండర్ఫుల్ కలెక్షన్. సో మీరు ఫ్యాషన్ ఫాలో అయ్యే వాళ్ళకి, టీనేజ్ గర్ల్స్కి ఏం టిప్ ఇవ్వాలనుకుంటున్నారు ఫైనల్గా? ఫ్యాషన్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే ఫస్ట్ మీరు కంఫర్టబుల్ ఉండేది వేసుకుంటే యూ ఆబ్వియస్లీ లుక్ కాన్ఫిడెంట్, అండ్ దెన్ లుక్ స్టైలిష్. సో మనకి ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ యునో వాళ్ళకి ఏది సెట్ అవుతుంది అనేది ఉంటుంది. సో కొంచెం మనం అది టైం స్పెండ్ చేస్తే యూ గెట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ లుక్స్ నైస్, మనకి ఏ కైండ్ ఆఫ్ కట్ సెట్ అవుతాయి. సో దానిలో యూ కెన్ ట్రై ఎక్స్పెరిమెంటింగ్ డిఫరెంట్ యూనో వేరియేషన్స్. సో ఐ సజెస్ట్ ఫస్ట్ మీ కంఫర్ట్ ఫిట్ మీరు ఏదో యూ షుడ్ నో, అండ్ దెన్ బేస్డ్ ఆన్ దాట్ యూ కెన్ ఎక్స్పెరిమెంట్ ఎనీ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ చేయొచ్చు. అండ్ యాజ్ ఫ్యాషన్ డిజైనర్స్ వీఆర్ ఆల్వేస్ హియర్ టు సజెస్ట్. థ్యాంక్స్ అ లాట్ స్వాతి. థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సేమ్ ఇయర్. చూసారు కదా డిజైనర్ షోలో లవ్లీ కలెక్షన్, నాకైతే సూపర్గా నచ్చేసాయి, అన్నీ వేసుకోవాలి, అన్నీ ట్రై చేయాలని ఉంది. సో మీకు కూడా నచ్చాయి, అండ్ ఎట్ ది సేమ్ టైం మీకు మంచి టిప్స్ కూడా దొరికాయి కదా, అంటే ఏ బాడీకి ఏ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ వేసుకుంటే బాగుంటుంది అని. సో ఇంకా లేట్ చేయకుండా నేను సెలవు తీసుకుంటా, మళ్ళీ నెక్స్ట్ వీక్ మరో షోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.